హరి ఓ ఏసయ్య మన గాయాలను కట్టాడు గనక మరలా మొదలు పెట్టండి ఏసయ్య మన గాయాలని కట్టాడు గనక మరలా ప్రారంభించండి ఈ రోజున దేవాది దేవుడిని గాయాలని కట్టాడు మరలా తిరిగి ప్రారంభించు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలను సూచించాను భూమి శూన్యంగా ఉండాను నిరాకారంగా మారిపోయింది కానీ బాగా ప్రారంభించిన దాన్ని సాత్తానగాడి పాడి చేశాడు కానీ ఆ గాయాల్ని కట్టాడు మనోహరమైన విశ్వంగా భూమిగా బయటికి తీసుకొచ్చాడు తిరిగి మళ్ళా ప్రారంభించాడు దేవాది దేవుడు అనేది మళ్ళా తిరిగి నువ్వు ప్రారంభించు ప్రైజ్ ద లాడ్ హల్లే లుయ్యా దేని బిడ్లారా నోవాగుతో దేవుడు చెప్పాడు నోవాగుతో దేవుడు ఏమని చెప్పాడు తెలుసా ఓడకట్టు భయంకరమైన వర్షం రాబోతుంది అప్పటి వరకు వర్షం అంటే ఎవరికి తెలవదు వరదలంటే ఎవరికి తెలవదు మంచుతోనే పంటలు పండే దేవుడు చెప్పాడు ఓడ కట్టేశాడు అంతే అందరికీ చెప్పారు దాదాపు నూట ఇరవై సంవత్సరాల పైనే చెప్పారని అందరు వేద పండితులు చెప్తారు అలాగే చెప్పాడు భయంకరమైన వర్షం రాబోతుంది జలప్రలయం రాబోతుంది రండి ఓడలోనికి రండి అంటే అబ్బే అబ్బే ఎక్కడన్నా వర్షం వస్తుందా ఎక్కడన్నా జలప్రలయం వస్తుందా వర్షం అంటేనే తెలవదు జలప్రలయం అంటేనే తెలవదు ఆహా నువ్వేం చెప్తున్నావు అనుకొని చెప్పి ఎవరు నమ్మల ఆయన ఆయన భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు ఎనిమిది మంది జంతువులు జతల జతల చొప్పున పక్షులు రకరకాల జీవులు అన్నీ ఓడలోనికి వెళ్ళిపోయినాయి ఓడ తలుపు మూసేశాడు భయంకరంగా పైనుండి వర్షం భూములను తెరబడినాయి కొండలు చెట్లు అన్నీ మునిగిపోతున్నాయి పర్వతాలు మునిగిపోతున్నాయి అందరూ మరణించారు కొన్ని రోజుల తర్వాత నలభై నలభై రాత్రులు పగలు తర్వాత కొన్ని రోజుల తర్వాత నోవాహు నోవాహు భార్య తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు బయటికొచ్చారు బయటికి వచ్చి చూడగా ఏ వీధిలో వాళ్ళు నివసించారు ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కనబడట్ల నోవాహు వాళ్ళ పైన కుటుంబం కానీ వేరే కుటుంబం కానీ ఎవ్వరూ కనబడట్ల హృదయమంతా మొక్కలైపోయింది వేదనతో నింపబడింది దేవాది దేవుడు అన్నాడు మరలా మొదలుపెట్టు నీ గాయాల నేను కట్టా మరలా నువ్వు మొదలుపెట్టు మరలా ఆయన మొదలుపెట్టాడు ఆరాముతో అవ్వతో ఆరంభించింది దేవాది దేవుడు మరలా ప్రారంభించాడు ఎనిమిది మందితో ప్రారంభించాడు ఇంత దాదాపు ఏడు వందల కోట్ల పైన ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు మళ్ళా ప్రారంభించాడు ఈరోజు నజడిని వేసే అధికారం గల నామలో మీ తల్లిదండ్రుల ద్వారా ప్రారంభించిన వ్యాపారం ఈ రోజున మొక్కలైపోయిందేమో దేవుడిని గాయాలని కడతనాడు మళ్ళా ప్రారంభించు నష్టమైంది మొత్తనికి ఇస్తా అబ్రహాము తొవ్విన బావులు శత్రువులు పూజ చేశాడు దేవాది దేవుడు అన్నాడు మళ్ళా తిరిగి దాన్ని తవ్వు తవ్వాడు అంత మటుకే కాదు మళ్ళా మొదలుపెట్టు బావులను తవ్వడం బావులను తొవ్వాడు మళ్ళా దేవుడు అనుగ్రహించాడు ఈరోజు నేను చెప్పనా మార్చి ఇరవై రెండు నుండి మన ఎవ్వరు మందిరాల్లో కనబడట్లా మనం ఇంట్లోనే వాక్యం వింటున్నాం దేవుని స్తోత్రం మరలా దేవాది దేవుడు తిరిగి మొదలు పెడతాడు ఒక గొప్ప మహా అభివృద్ధి మనం చూడబోతున్నాం ఆయన రాకడ వచ్చే లోపల ప్రైజ్ బాడ్ హెలుయ్య తిరిగి మొదలుపెట్టు ఈ రోజున వ్యాపార నష్టమైపోయి గాయములతోనూ ఉన్నావేమో కుటుంబంలో నష్టం కలిగి గాయములతో ఉన్నావేమో దేవాది దేవుడు అనేది మళ్ళా తిరిగి మొదలుపెట్టు నేను నీతో కట్టించేటట్టు చేస్తా గొప్ప నిర్మాణం చేపిస్తా లూయ దేవునికి మహిమ కలిగిని గాక నెహమ్యాతో దేవుడు అన్నాడు గోడలు కూలిపోయినాయి ఎవరు పట్టించుకోవట్లా డెబ్బై సంవత్సరాలు అయిందండి కూలిపోయి ఎంత వేదనకరం అండి ఏ ఎవడు రాలేదా వస్తాడు వచ్చి కట్టడానికి వెళ్తాడు ఆడు చెప్పిన మాటకి నిరుసాపడిపోతాడు వాళ్ళు చెప్పిన మాటకి నిరుసపబడిపోతారు ఎలా చూసామని నిరుసపడిపోతుంటారు వాళ్ళన్న మాటకి నిరుసాపడిపోయి ఎవడు కట్టడం కానీ ఒక నిర్ణయించుకున్నాడు ఎవరు ఏమన్నా అన్న ఎవరు నన్ను తిట్టని ఎవరు ఏమన్నా అనుకొని నేను కట్టేది అన్నాడు వచ్చాడు డెబ్బై సంవత్సరాలు కూలిపోయిన గోడలని ప్రైజ్ ద లాడ్ దేవాది దేవుడు చెప్పాడు మరలా కట్టమని కట్టడానికి మొదలు పెట్టాడు యాభై రెండు రోజుల్లో కట్టాడండి హల్లే జనాలకు ఆశ్చర్యమైపోయింది డెబ్భై సంవత్సరాలు కూలిపోయిన గోడల్ని యాభై రెండు రోజుల్లో కట్టగలిగాడు నజడని నామలు ఆగిపోయిన పనులు సంవత్సరాలు పడుతున్న పనులు నెలలు పడుతున్న పనులు ఏసయ్య నామములో త్వరితంగా వేగంగా పూర్తి చేయడానికి దేవాది దేవుడు జోక్యం చేసుకొని గాక హల్లే తండ్రి నీ హస్తానికి అప్పగిస్తున్నామయ్యా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అప్పగించినట్లుగా అప్పగిస్తున్నామయ్యా నువ్వు కార్యం తెచ్చే ప్రభు హెలుయ్యా దేవుని బిడ్లారా ఈ రోజున నాజడైన ఏ, ఏ సై అధికారం గల నాములు విరిగిపోయావా నలిగిపోయావా నిన్న ఆయన కట్టాడు కొన్ని సార్లు మనం మొక్కలైపోతాం విరవబడతాం ఎందుకు మొక్కలైపోతాం తెలుసా ఎందుకు విరవబడతాం తెలుసా ఒక ఆశీర్వాదం కోసం ఒక అభివృద్ధి కోసం ముక్కలవ్వకపోతే నలిగిపోకపోతే విరిగిపోకపోతే ఆ ఆశీర్వాదంలోనికి నువ్వు వెళ్ళవు బాలుడి చేతిలో ఐదు రొట్టెలే బాలుడి చేతిలో రెండు చేపలే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు కానీ ఎప్పుడైతే విరవటం ఆరంభించాడు ఆ రొట్టెలు ఎవరి చేతిలో ఉన్నాయి ఏసయ్య చేతిలో ఉన్నాయి ఎప్పుడైతే విరవటం ఆరంభించారో అది ఐదు వేల మంది పురుషులు ఇక స్త్రీలు పిల్లలు మనకు తెలియదు ఎంతమంది ఉన్నారో తెలియదు అసలు స్త్రీలని ఆ కాలములో విలువగా చూసేవాళ్ళు కాదు చిన్న పిల్లల్ని విలువ కలిగిన వాళ్ళుగా ప్రాముఖ్యమైన వాళ్ళుగా చూసేవాళ్ళు కాదు అందుకని ఆ యూదులు ఎవరినే లెక్క పెట్టారంటే పురుషులనే లెక్క పెట్టారు తప్ప స్త్రీల్ని లెక్క పెట్టాలా పిల్లల్ని లెక్క పెట్టాల కానీ విలువనిచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు గనక స్త్రీలకు విలువనిచ్చాడు విలువలేని బాబు దగ్గర నుండి రొట్టెలు తీసుకొని చేపలు తీసుకొని అద్భుతం చేశాడు ఈ రోజున నా విరవబడుతున్నావేమో కుటుంబంలో నాకు విలువ లేదు నా ఇంట్లో నాకు విలువ లేదు కానీ నిన్ను ఆయన ఎన్నుకుంటాడు ఆయన ప్రైజ్ ద లాడ్ ఆ రొట్టెలు విరిచి ఐదు వేల మంది పురుషులకు స్త్రీలకు పిల్లలకు ఇచ్చారు ఎన్ని వేలు 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 మనకు తెలవదు పరలోక రాజ్యం వెళ్ళినాక కరెక్ట్ సంఖ్య మనం తెలుసుకోవచ్చు కానీ అన్ని వేల మంది తిన్నారు ప్రైజ్ ద లాడ్ హల్లేలోయ ఈ రొట్టెలు ఈ చేపలు ఎవరి చేతిలో నిండిస్తున్నారో తెలుసా పన్నెండు మంది శిష్యులు ఇస్తున్నారు కానీ ఆ శిష్యులు మనం ఆట లేకుండా చెప్పేది నేనే మీకు ఇచ్చేది నేనే మీకు ఇచ్చేది నేనే మీకు ఇచ్చేది కానీ ఇది నేను మీకు ఇచ్చేటట్లు కనబడుతున్నానే తప్ప ఇది ఎవరి చేతుల నుండి వస్తున్నాయి తెలుసా ఏసయ్య చేతిలో నుండి వస్తున్నాయి బాబు చేతిలో ఐదు రొట్టెలే బాబు చేతిలో రెండు చేపలే మా చేతిలో కూడా ఆంధ్రయ్య చెప్పేది మా చేతిలో కూడా ఐదు రొట్టెలే ఫిలిప్ చెప్పేది ఐదు రొట్టెలే పేతులు చెప్పేది ఐదు రొట్టెలే మేము చూసాం కానీ ఈయన చేతులకు వెళ్ళగా ఆయన చేతిలో నుండి మా చేతికి వచ్చి మీకు మేము ఇస్తున్నాం ఈరోజు నేను చెప్పనా ఈ వాక్యం కీర్తన నూట నలభై ఏడో కీర్తన మూడో వాక్యం అది ఒక్క వాక్యమే అది నా చేతుల నుండి నా నోట్లో నుండి వస్తుంది అది ఎక్కడి నుండి వస్తుంది తెలుసా ఏసయ్య చేతుల నుండి రొట్టెలు వచ్చినట్లుగా చేపలు వచ్చినట్లుగా ఏసయ్య హృదయం నుండి నాలో నుండి దేవుడు మీకు అనుగ్రహం ఏ ఆశీర్వాదం అన్నా ఏ స్వస్థత అన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు క్యాన్సర్ రోగాలు స్వస్థత కలుగుతున్నాయి పాండమిక్ నుండి ప్రజలను విడిపిస్తున్నాడు కరోనా వైరస్ నుండి ప్రజలను విడిపిస్తున్నాడు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నాడు గర్భఫలాలు అనుగ్రహిస్తున్నాడు వివాహాలు దేవుడు జరిగిస్తున్నాడు ఉద్యోగాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆగిపోయిన భవనాలు తిరిగి కట్టబడుతున్నాయి ఏ మేలైన మందిరము నుండి మీరు చూస్తున్నారు అంటే అది మా కుటుంబమో మాతో ఉన్నవారి గొప్పతనం కాదు ఏసయ్య చేతిలో చేతులు నుండి అవి వస్తున్నాయి ఈరోజు విర్ర కొట్టబడుతున్నావా నలిగిపోతున్నావా ఫ్రైజలాడ్ ఒక నెక్స్ట్ ఆశీర్వాదం నువ్వు చూస్తావు ఫ్రైజలాడ్ హలెలుయ ఈరోజున ఏసయని గాయాల్ని కట్టాడు తిరిగి నువ్వు కట్టబడాలి హగ్గయ్ గ్రంథంలో మనకు కనబడుతుంది జకరియా గ్రంథంలో మనకు కనబడుతుంది యహోషువా జెరిబాబేల్ ఎరుసలేం గోడలు మాత్రమే కాదు కూలింది అక్కడ ఉన్న మందిరాన్ని కూడా కూల్చేశారు మందిరం కట్టడానికి దేవాది దేవుడు ప్రేరేపించాడు దేవాదిదేవుడు అన్నాడు మీ గాయాల్ని కట్టా మరలా మొదలు పెట్టండి మొదలు పెట్టనప్పుడు దేవుడితో అంటున్నారు అయ్యా మా దగ్గర డబ్బులు లేవు అయ్యా దేవునితో అంటున్నారు అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి మాకేమీ అర్థం కావట్లేదు అయ్యా దేని బిడ్లారా మందిరం మొదలు పెట్టడానికి కూల్ చేసిన మందిరాన్ని మళ్ళా తిరిగి కట్టడానికి పూనుకున్నప్పుడు జరుగుతుంది ఏంటి తెలుసా అక్కడ మిగితే వాళ్ళందరూ అమ్మో అయ్యో అని గుండెలు బాదుకుంటున్నారు సలోమోను కట్టిన మందిరం చూడు ఎలాగుండేదో కానీ ఈ మందిరం చూడు ఎలాగుందో అని గుండెలు కొట్టేసుకుంటున్నారు అప్పుడు దేవుడు ప్రవచనాత్మంగా ఒక మాట చెప్తున్నాడు ఇది వరకున్న మందిరము కన్నా కడవరపు మందిరపు మహిమ రెట్టింపు ఘనతతో ఉండబోతుంది అంటున్నాడు హల్లెలుయ్యా అది ఎలాగా సలోమోను కట్టిన మందిరం అమ్మో అంత బంగారముతో వెండితో వజ్రాలతో అమ్మో దేవదారు వృక్షముతో ఉన్న తలుపులు నాయనో అమ్మో ఇంత మనోహరమా దేవాది దేవుడు అంటాడు ఆ మందిరానికన్నా మించిన మందిరం మీతో కట్టేస్తా హుయ ఈరోజు నా సరుడైన ఏ సయ్య అధికారం గల వెండి నాది బంగారం నాది అన్నాడు అంటే మీరు బయట పడకండి మీరు ఆరంభించండి వెండిని ఎలా తీసుకొస్తారో నేను పంపిస్తా బంగారం పంపిస్తా సలోమును అది ఆయన శక్తి కాదు నేను పంపించా వెండి బంగారం నేను పంపిస్తా నేను కట్టించేటి చేస్తా ప్రజలు అనుకున్నారే అదే సూపర్ అని దానికి మించినట్టు నేను చేస్తా హల్లెలూయా దేవాది దేవుడు నీతో చెప్పేది అబ్బా ఆయన ఎంత పెద్ద వ్యాపారం అండి దానికి మించిన వ్యాపారం నేను నీతో చేపిస్తా అబ్బో ఆయనది ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అండి దానికి మించింది నేను చేపిస్తా హుయ్యా అబ్బాయి గారిది ఎంత పెద్ద మందిరం దేవాది దేవుడు నాతో మనతో చేపి దానికి మించిది నేను నీతో చేపిస్తా నాతో చేపిస్తా హెలుయ్యా అబ్బో ఆయనది పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండి దానికి మించిది నేను చేపిస్తా హెలుయ్యా మరలా మొదలుపెట్టు నీ గాయాలు నేను కట్టా నీ కుటుంబాన్ని నేను కట్టా మరలా నువ్వు మొదలుపెట్టు హల్లెలూయా